Hello viewers, welcome to Telugu Asset Class. This is Akanksha. So 2022 ki sambandhi seated exam rase vallu takkoni vem first to last ku follow avandi because konni new topics unnayandi new topics ni meeku discuss chestamo. So seated syllabus lo unna topics tho poliste ee topics ni kuda meeku chadidam anukuntunna. So andike first to last ku follow avandi alage seated 2022 batch ki sambandhi WhatsApp group undi. So danni link description lo ichan join avandi. Alage seated classes kavali సీటెడ్ కోర్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సీటెడ్ క్లాసెస్ ఉన్నాయి. పేపర్ వన్ బ్యాచ్ స్టార్ట్ అయిందన్నమాట. మాకు సీటెడ్ మన ఛానల్ యాప్ ఉంది కదా తెలుగు డెసినేట్ క్లాసెస్ సంబంధించి యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి 2021 ఉంది కదండి. 2021 లో సీటెడ్ ఎగ్జామ్ జరిగింది కదా. 2021 లో సీటెడ్ ఎగ్జామ్ జరిగింది. సో ఎప్పుడు కూడా సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ ను బేస్ చేసుకుని ఎప్పుడు మనకి క్వశ్చన్స్ అనేవి రావు అన్నమాట సీటెడ్ లో. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ సిలబస్ లో టాపిక్స్ కూడా చూడడానికి అనిపించాయి. మోస్ట్ ప్రాబ్లమ్ ఇక్కడ నేను రాసినవి కొన్ని న్యూ టాపిక్స్ అన్నమాట. ఈ న్యూ టాపిక్స్ ను కూడా ఏంటంటే రిలేట్ చేసుకుంటూ మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. రిలేటెడ్ గా ఇక్కడ మనం చూడండి సిడిపి ఉందంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి సైకాలజీ అన్నమాట. ఎస్పెషల్లీ పేపర్ వన్ కి సంబంధించి వీడియో పేపర్ టూ కి సంబంధించి కూడా వీడియోస్ వేస్తామని. సో ప్రిపరేషన్ టిప్స్ కూడా వేస్తాం. అసలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఏ విధంగా ప్లాన్ చేయాలి, అసలు మనకి జరగబోయే డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్ కి ఇప్పటి నుండి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, 100+ ఎలా స్కోర్ చేయాలి అన్ని కూడా వస్తాయి. అందుకే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచండి. సో ఇక్కడ సిడిపి సైకాలజీలో భాగంగా మనకి ఎక్కువ ఏమొచ్చాయంటే ఎన్ఈపి 2020 బేస్ చేసుకున్న క్వశ్చన్ వచ్చాయి. అసలు సిలబస్ లో లేదు, మన సీటెడ్ సిలబస్ లో ఎన్ఈపి 2020 లేదు. బట్ ఇది ఒక న్యూ టాపిక్ అనమాట. సో దీన్ని రిలేట్ చేసుకుని ఎన్ఈపి 2020ని రిలేట్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అనేవి ప్రతి షిఫ్ట్ లో కూడా చూడడానికి కనిపించాయి 2021 లో. అలాగే ఇక్కడ క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్స్ వచ్చాయండి సైకాలజీలో మొత్తం. ఓవరాల్ గా మనకి ఎక్కువ ఏమొచ్చాయంటే క్లాస్ రూమ్ అప్లైడ్ క్వశ్చన్స్ అడిగారు. మనకి వైవర్స్ కి తీరు నుండి కావచ్చు, పిఆర్ తీరు నుండి, కోల్బర్గ్ తీరు నుండి కావచ్చు, ఈ థీరీస్ ని క్లాస్ రూమ్ ని రిలేట్ చేసుకుంటూ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. సో దాని మీద కూడా నేను స్పెషల్ వీడియో వేస్తాను. సో క్లాస్ రూమ్ అప్లైడ్ లో ఏ విధంగా ఉంటాయి. సో చాలా మంది అడుగుతున్నారు పేపర్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. తెలుగు మాత్రం లాంగ్వేజ్ వన్ మనకి 30 మార్క్స్ ఉంటుంది. సో లాంగ్వేజ్ వన్ లో ఎటువంటి మార్కులు వచ్చాయంటే భాష అభివృద్ధి కార్యక్రమం వచ్చింది. సో ఇది కూడా డౌట్ రావచ్చు. ఇందులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, సిరీస్ లో కోర్స్ తీసుకున్న వాళ్ళు, పేపర్ ఉన్న వాళ్ళు. అయితే వీళ్ళకి కూడా ఇవి యాడ్ చేస్తాం మేము త్వరలోనే. మీకు ఇక్కడ రాయబడిన ప్రతిదీ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట, ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి యాడ్ చేస్తారు లేదా తప్పకుండా యాడ్ చేస్తారు. అయితే ఇక్కడ భాష అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మనకి తప్పకుండా ఇక్కడ అడిగారండి. దేంట్లో భాగంగా అడిగారు, తెలుగు మెథడ్స్ లో భాగంగా. చాలా మందికి ఇదే డౌట్, అసలు తెలుగు కంటెంట్ కి ఇంగ్లీష్ కంటెంట్ కి ఏం చదవాలి, ఏ చదవాల్సిన అవసరం లేదు. సీటెట్ లో తెలుగు కంటెంట్ కి ఇంగ్లీష్ కంటెంట్ కి అన్సీన్ ప్యాసేజెస్ వస్తాయి. ఎప్పుడు చూడని ఒక తెలుగు పద్యము, ఎప్పుడు చూడని ఒక తెలుగు గద్యము అంటే తెలుగు పారాగ్రాఫ్ ఇస్తారు. అలాగే సేమ్ ఇంగ్లీష్ లో కూడా అలాగే వస్తాయి. తెలుగు కంటెంట్ కి ఇంగ్లీష్ కంటెంట్ కి మీరు ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సీటెట్ లో మీకు కంటెంట్ కి 15 మార్కులు ఉంటుంది, అలాగే మెథడ్స్ కి 15 మార్కులు ఉంటుంది. సో మెథడ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి సీరియట్ లో. సో తెలుగు కంటెంట్ కి ఇంగ్లీష్ కంటెంట్ కి వితౌట్ ప్రిపరేషన్ మీరు వెళ్ళిపోవచ్చు బికాస్ అన్సీన్ ప్యాసెస్ పోయమ్స్ ఇస్తారు. అందుకే తెలుగు మెథడ్స్ లో భాగంగా భాషాభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా, క్లిప్ కార్యక్రమం కావచ్చు, క్లాప్స్ కార్యక్రమం కావచ్చు, ఈ కార్యక్రమాల మీద కొంచెం ఫోకస్ చేయండి. పేపర్ వన్ అండ్ పేపర్ టూ బోత్ కూడా, బికాస్ ఇక్కడ నుండి మనకి ఈ మెథడ్స్ లో తెలుగు మెథడ్స్ లో క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి కంటెంట్ నేను ఆల్రెడీ చెప్పాను, అన్సీన్ ప్యాసేజ్ అన్సీన్ పోయిన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ చూడండి బిఏఎల్ఈ ఎల్ఈడిపి ఈ విధంగా కొన్ని న్యూ వర్డ్స్ ఉన్నాయండి. న్యూ వర్డ్స్ ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఇంగ్లీష్ మెథడ్స్ అడిగారు. అలాగే మ్యాథ్స్ సంబంధించి బేసిక్ లెవెల్ మ్యాథ్స్ అనేది ఎక్కువ అడిగారండి. బేసిక్ లెవెల్ అవుట్ సైడ్ ఆఫ్ ది స్కూల్, అవుట్ సైడ్ ఆఫ్ ది స్కూల్ రిలేట్ చేసుకుంటూ బేసిక్ లెవెల్ మ్యాథ్స్ అనేది కోచింగ్ వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. ముఖ్యంగా ఈవీఎస్ వాళ్ళు మ్యాప్ రిలేటెడ్ ఇండియా మ్యాప్ తప్పకుండా రావాలండి. ఆల్రెడీ 2021 కి ఈ ఎగ్జామ్ కి వెళ్ళే ముందు నేను చెప్తాను మ్యాప్ ని తప్పకుండా చదివి వెళ్ళండి. మ్యాప్ కి సంబంధించి మీకు ఐడియా ఉండాలి. ఇండియా మ్యాప్ రివర్స్ కావచ్చు, ఓషన్స్ కావచ్చు, అలాగే అసలు బార్డర్ స్టేట్ బార్డర్స్ ఉంటాయి కదండి, అసలు ఏ విధంగా షేర్ చేస్తున్నాయి, ఏ స్టేట్ ఏ బార్డర్ షేర్ చేస్తుంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్షన్స్ అండి, ఎక్స్ వై
డైరెక్షన్స్ ఉంటాయి కదా ఎక్స్ వై డైరెక్షన్ వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఇవి మోస్ట్ ప్రాబబుల్ గా న్యూ టాపిక్స్ అన్నమాట వీటికి సంబంధించి అసలు సిలబస్ లో మనకు మెన్షన్నే లేదు బట్ ఇక్కడ నుండి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చాయి సో మొత్తానికి ఒక 10 మార్క్స్ 150 మార్క్స్ లో 10 మార్క్స్ ఏ మనకి ఇక్కడ నుండి కవర్ చేసారు సో అందుకే వీటి మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అందుకే దీని మీద ఫ్యాక్ట్ వీడియోస్ అను ఇంకోటి ఏంటంటే ఒక 5 మార్క్స్ అండి 5 టు 6 మార్క్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి వచ్చేసాయండి మాక్సిమం 10 కూడా రావచ్చు ఒక షిఫ్ట్ లో ప్రీవియస్ ఇయర్ అంటే 2011 నుండి 2021 వరకు జరిగిన ప్రతి ప్రీవియస్ ఇయర్ పేపర్ తప్పకుండా మీరు చదవాలి అండి సో వీటి మీద తప్పకుండా ఫోకస్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకుని రెడీగా ఉండండి మీరు ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఇవి చదివారో ఒకసారి చూడండి అనమాట సో ఇవి న్యూ టాపిక్స్ అనమాట వీటికి సంబంధించి మీకు తప్పకుండా ఐడియా ఉండాలి సో మనకి సీటెట్ సంబంధించి క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అన్న జాయిన్ అవ్వండి సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రతి టాపిక్ మీకు పోస్ట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం పోస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే సిలబస్ వైజ్ క్లాసెస్ కూడా ఉంటాయి సీటెట్ ఆఫీషియల్ సిలబస్ సంబంధించి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటుందండి తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా మీకు ట్రాన్స్లేషన్ అయితే ఉంటుంది అలాగే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి బికాస్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా స్టెప్ టు స్టెప్ ఏ విధంగా సీటెట్ కి అప్లై చేయాలి సీటెట్ సంబంధించి ప్రతి న్యూ అప్డేట్ అందులో షేర్ చేయడం జరుగుతుంది అందుకే వాట్సాప్ గ్రూప్ లో తప్పకుండా జాయిన్ అవ్వండి సో ఇది సో విని తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా అందరికి షేర్ చేయండి సీటెట్ అప్డేట్ లకి దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.